నమస్కారము నా పేరు బయారెడ్డి గూనిపల్లి నేటివ్ ప్లేస్ పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ అనంతపురం జిల్లా ఇది వరకు నేను కొన్ని వీడియోలు చేశా శ్రీగంధం సాగుపైన ఆ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తర్వాత ఆ వీడియోలో చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని వీడియోలు చేయాలనిపిస్తా ఉంది ఎందుకంటే రాను రాను వ్యాపారంలో మన శ్రీగంధం యొక్క సాగులో వస్తున్న మార్పులు సాగులో మనం చేస్తున్న పొరపాట్లపైన నేను కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది వాస్తవంగా ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీగంధం నాటాలనుకునే వాళ్ళకు దాని యొక్క అతితేయ మొక్కలు అంటే ఇంగ్లీషులో హోస్ట్ ప్లాంట్ అంటారు హోస్ట్ ప్లాంట్ అనే పెట్టాల్సిన ఆవశ్యకత గురించి ఈ రోజు ముఖ్యంగా నేను చర్చించాలనుకుంటున్నా శ్రీగంధం పెట్టాలనుకునే రైతు చాలా మంది నాకు శ్రీగంధం మొక్కలు కావాలా శ్రీగంధం మొక్కలు కావాలని అడుగుతారు కానీ శ్రీగంధానికి సంబంధించిన ఎదుగుదల ఎట్లా జరుగుతుంది ఎట్లా చేస్తే శ్రీగంధం బాగొస్తదనే విషయాలు వాళ్ళకు తెలియక శ్రీగంధం ఒకటే చాలనే విషయం మా రైతుల ద్వారా వింటున్నా నేను వాస్తవంగా ఏందంటే శ్రీగంధం నాటాలనుకునే రైతు మొత్తము శ్రీగంధం ఎలా వస్తాది శ్రీగంధం మొక్క పరిస్థితి ఏంది శ్రీగంధం మొక్క సొంతంగా వస్తాదా తనంతకు తను ఎదుగుతాదా అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే మొక్కలు నాటుకోగలిగితే మనము శ్రీగంధంలో అందరూ చెప్పినట్లు వచ్చే కోట రూపాయలు వస్తాయి అలా కాకపోతే మన అంతకు మనము శ్రీగంధం మొక్క ఒకటి నాటుకుంటే మాత్రం అట్లా కోట్ల రూపాయలు రాకపోగా భవిష్యత్తులో మనం చాలా బాధపడాల్సి వస్తుంది అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా ఈ హోస్ట్ ప్లాంట్లు అనేటివి ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే వాస్తవంగా శ్రీగంధం మొక్క అనేది తనంతట తాను తనకు కావలసినంత నీళ్లను కానీ తనకు కావలసిన చెట్టుకు కావలసిన పోషక పదార్థాలను కానీ గ్రహించగలిగే శక్తి దానికి లేనందువల్ల అది ఒక పరాన్నజీవై ఇంకొక మొక్క నుంచి దానికి దగ్గరలో ఉన్న ఏదైనా మొక్క దొరికితే ఆ మొక్క వేర్లను అతుక్కొని ఆ వేర్ల ద్వారా ఆ మొక్క తయారు చేసుకునే ఆహారంలో కొంత భాగాన్ని ఇది తీసుకొని మొక్క బాగా ఎదుగుతుంది ఈ విషయము గ్రహిస్తే చాలా మంచిది అది ప్రాక్టికల్గా ఏంటంటే నేను గత 2 సంవత్సరాల నుంచి శ్రీగంధం సాగు చేస్తున్నా ఈ 2 సంవత్సరాల లోపల నేను దాదాపు 3000 శ్రీగంధం చెట్లు అనేది 10 ఎకరాల్లో నాటుకున్నా ఇక్కడ ఈ 3000 చెట్లలో నేను అబ్జర్వ్ చేస్తుంటే చూస్తా అంటే నా యొక్క ఈ 2 సంవత్సరాల్లో నేను చేసిన పొరపాట్లు అనేటివి ప్రతిరోజు నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అది ఏంటంటే మాకు సైంటిస్టులు అయితే చెప్పారు ఏ దశలో ఏ హోస్ట్ ప్లాంట్ అనేది మనము పెట్టుకుంటే ఉపయోగపడతాది అని ఫస్ట్ వాళ్ళు చెప్పేది శ్రీగంధం నాటుకున్నప్పుడు కంది మొక్కలు అనేటివి నాటుకోవాలి దాని పక్కన కంది గింజలు వేసుకోవాలని చెప్తారు దాని తర్వాత ఇంకొకటి మిడిల్ హోస్ట్ అనేది దీన్ని సెకండరీ హోస్ట్ అంటారు మిడిల్ హోస్ట్ అనేది ఒక చెట్టు నాటుకోవాలా దాంట్లో సరవ కానీ తర్వాత మన అవిసె కానీ ఇలాంటివి పెట్టుకోమని చెప్తారు వాళ్ళు పర్మనెంట్ హోస్ట్గా ఇంకొక మొక్క దీర్ఘకాల వ్యవధిలో మనము చెట్టు శ్రీగంధం చెట్టు ఏదైతే కటింగ్ చేస్తామో కటింగ్ చేసేదాకా ఉపయోగపడే మొక్కలను పర్మనెంట్ హోస్ట్గా నాటుకోవాలని చెప్తారు ఈ విషయాల్ని నేను 2 సార్లు విన్నా కూడా నేను దానిపైన కరెక్ట్గా దృష్టి పెట్టకుండా మొక్కలు నాటాలనే ఆతృతతో మొక్కలు నాటేసిన నాటిన తర్వాత నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఏం పొరపాట్లు జరిగినాయని చెప్పి ఈ పొరపాట్లు నా వీడియో చూసే ప్రతి సోదరుడు జాగ్రత్తగా విని గమనించి మీరు శ్రీగంధం మొక్క ఒకటే నాటుకోకుండా దానికి సంబంధించిన ఏవేవి హోస్ట్ ప్లాంట్లు నాటాలో ఆ విషయాలు కూడా నేను చెప్తా ఆ మొక్కలు నాటుకోగలిగితేనే మనకు ఆశించిన ఫలితాలు భవిష్యత్తులో 15 నెలల తర్వాత వస్తుందని చెప్పి ఖచ్చితంగా మీరు ఆచరించాలని చెప్పి మనవి చేస్తున్నా ఫస్ట్ తీసుకుంటే మొక్క నాటిన వెంటనే మనము కంది ఎలాగో అందరూ కంది నాటుతున్నారు కంది నాటేయండి కంది నాటిన తర్వాత సెకండరీ హోస్ట్గా సరవ అనేది కూడా దాదాపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది కందితో పాటు సరవ కూడా నాటాలనేది చాలామంది ఏమంటున్నారంటే సరవ నాటుతున్నాం కదా సార్ పర్మనెంట్గా సరిపోతుంది కదా సార్ ఇంకా చాలు కదా సార్ అనే ఆన్సర్ నాకు వస్తుంది బట్ ఇక్కడ ఉండేది ఏంటంటే సరవ అనేది కూడా దీనికి దాదాపుగా 6 ఏళ్ళు కాదు కదా ఇది 8 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా సరవ అనేది ఉంటుంది మన పొలంలో కాకపోతే ఏంటంటే మన శ్రీగంధం మొక్క ఎదిగే కొద్దీ ఇది
దానికి కావాల్సిన ఆహారాన్ని ఆ సరవ మొక్క ఒకటే ఇవ్వలేదు కాబట్టి ఇంకొక మొక్కను మనం పర్మనెంట్ హోస్ట్గా నాటాలని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ మొక్కలు తీసుకుంటే మనము సీరియల్ తీసుకుంటే పర్మనెంట్ హోస్ట్గా దీనికి నైట్రోజన్ ఏదైతే ఇస్తాదో ఇంకొక మొక్క తన వేర్ల బుడిపెలో నైట్రోజన్ను ఏదైతే నిలవ ఉంచుకోగలుగుతాదో అటువంటి మొక్కను మనము దీనికి హోస్ట్ ప్లాంట్గా ఇవ్వగలిగితే మనం 100% రిజల్ట్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి మొక్కలు ఏ ఉన్నాయి అనేది మనం ఆలోచన చేస్తే మనకు పులుపు జాతి మొక్కలు అనేది ఒకటి, రెండోది ఇదివరకు చెప్పిన నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్లు అనేది రెండోది. పులుపు జాతి తీసుకుంటే మనము నిమ్మ, నారింజ, బత్తాయి, తర్వాత చింత, తర్వాత ఉసిరి ఇలాంటి వాటిలో మనం ఎంచుకొని పర్మనెంట్ హోస్ట్లుగా ఎంచుకోవచ్చు. మరి నిమ్మ, నారింజ, బత్తాయి తీసుకుంటే దీన్ని హోస్ట్ ప్లాంట్గా మనం పెట్టుకుంటే ఇది పర్మనెంట్ హోస్ట్గా ఉండలేదు, మిడిల్ హోస్ట్గానే ఉంటుంది. సో మిడిల్ హోస్ట్గా అంటే దాదాపు 6 ఏళ్ళ, 7 ఏళ్ళ, 8 ఏళ్ళ, 10 ఏళ్ళ. ఈ 10 ఏళ్ళ లోపల ఈ మొక్క ఎదుగుదలను బట్టి, సిరిగంధ మొక్క ఎదుగుదలను బట్టి ఆ మొక్క తయారు చేసుకునే ఆహారాన్ని ఇది లాక్కుంటుంది కాబట్టి ఇది ఎక్కువ కాలం మనలేవు నేను చెప్పిన ప్లాంట్లు. అదే ఉసిరి, చింత మీరు పెట్టుకోగలిగితే ఆ రెండు మొక్కలు పర్మనెంట్గా మీకు హోస్టింగ్ ఇస్తాయి, అందులో కొంత ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా ఏవి కొంతమంది ఏమంటారు, నాకు ఈ ఫ్రూట్ వచ్చేటివి హార్టికల్చర్ ప్లాంట్స్ అవసరం లేదు, పళ్ళ మొక్కలు నాకు అవసరం లేదు, నేను ఒక సేద్యం చేసుకోవడం లేదు, నాకు ఉద్యోగం ఉంది, లేదా నాకు వ్యాపారం ఉంది, లేదా నాకు ఇంకొక వ్యాసంగం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, సో నేను ఈ కూలర్లను కానీ వీళ్ళని కానీ పెట్టి చేసే పరిస్థితి నాకు లేదు, నేను ఏం హోస్ట్ ప్లాంట్లు పెట్టాలా, అలాంటి వారికి ఏంటంటే ఇంకా అడవి జాతి మొక్కలైన కొన్ని ఉన్నాయి, దాంట్లో మెయిన్గా రోజువుడ్ అనేది ఒకటి ఉంది. ఈ రోజువుడ్ ప్లాంట్ను మనం పెట్టుకోగలిగితే మనకు దీర్ఘకాలంగా దానివల్ల మనకు భవిష్యత్తులో మంచి ఆదాయం రావడం ఉంటుంది. మా తర్వాత ఏంటి అంటే ఆ ఆదాయంతో పాటు ఈ మొక్క కూడా మనకు హోస్టింగ్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మనము పర్మనెంట్ హోస్టల్గా రెండు రకాలుగా ఎంచుకోవాలా. ఒకటి మనకు అందులో ఇన్కమ్ ఆశించేటట్లయితే మనము ఉసిరి కానీ చింత కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళు రోజువుడ్ కానీ తర్వాత కానుగ కానీ ఇంకొకటి నల్లతుమ్మ కానీ ఆ మూడు సీరియల్గా వస్తాయి. సైంటిస్టులు చెప్పేది ఏమంటే ఫస్ట్ పర్మనెంట్ హోస్ట్గా కానుగ చెప్తున్నారు, రెండో పర్మనెంట్ హోస్ట్గా ముఖ్యమైన పర్మనెంట్ హోస్ట్గా నల్లతుమ్మ చెప్తున్నారు, మూడోది రోజువుడ్ తర్వాత ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. సో అవి మనకు పేర్లు కూడా చాలా వస్తాయి, 150 రకాల మొక్కలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనం ఆలోచన చేస్తే ఒకటి కానుగ. కానుగ అనేది మనం పొలంలో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ప్లస్ అది నీడ బాగా వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని ప్రూనింగ్ చేసుకోవడం కూడా, కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రూనింగ్ చేసుకోవడం కూడా ఇబ్బంది. ప్లస్ మనకు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మన పొలంలో ఉందనుకోండి, దాని నుంచి వచ్చే ఆదాయం ఏమీ ఉండదు, నెగ్లిజిబుల్. ఇంకోటి నల్లతుమ్మ. నల్లతుమ్మ అనేది తీసుకుంటే కానుగు కంటే కొద్దిగా మనకు ఇన్కమ్ వస్తుంది, కానీ మన పొలం అంతా కంపమయం అయిపోతుంది భవిష్యత్తులో. సో దానివల్ల కూడా చాలామంది వద్దు అనుకుంటున్నారు. మూడోది వచ్చేది రోజువుడ్. రోజువుడ్ అనేది తీసుకుంటే మీకు పంట వచ్చేది 25 సంవత్సరాల తర్వాతనే. సో శ్రీగంధం అనేది 15 ఏళ్ళకు పంట వస్తుంది, రోజువుడ్ అనేది 25 ఏళ్ళ తర్వాత కానీ పంట రాదు. మరి ఎందుకు అంత దీర్ఘకాలంగా మనము పెట్టుకోవాలా అనేది ఆలోచన చేస్తే, ఈరోజు మీరు మొక్క నాటే వాళ్ళే కానీ కటింగ్ ఎప్పుడు చేస్తారని మనం ఈరోజు ఫిక్స్ చేసుకోలేము, డిసైడ్ చేసుకోలేము. మనం ఈ రోజుగా పొలాలను కరెక్ట్గా నేను 15 ఏళ్ళకు కొట్టేస్తా చెట్టును అని మనం ఊహించుకోలేము. ఇప్పుడు ఆ కాలానికి ఆ 15 ఏళ్లకు ఏం జరుగుతుంది అనేది మీరు ఊహించలేరు, నేను ఊహించలేరు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనం దీర్ఘకాలంగా మన మొక్కకి సపోర్ట్ చేసే మొక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనము రోజువుడనే చెప్తున్నాం. సరే 25 ఏళ్ళు, 25 ఏళ్లకు కటింగ్ చేయము. చేయనప్పుడు ఏంటంటే ఈ 25 ఏళ్ళ లోపల ఇక్కడ మన పొలంలో ఏం జరుగుతుంది, వేరే మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తాను.